ఏంట్రా సౌండ్ ఆగింది అన్న అటు చూడన్న రండి బాస్ రండి మీరు మా దగ్గర రావడం మా అదృష్టం ఎన్నిసార్లు రమ్మన్నా రాలేదు ఇవాళ వచ్చారు మమ్మల్ని సంతోషపెట్టారు బాగున్నారా బాస్ రే నా కూతురు కనపడక నేను వెతికి వెతికి నానా నరక యాతన పడుతుంటే బాగున్నారా సంతోషంగా ఉన్నారా ఏంట్రా క్షేమ సమాచారాలు అయ్యో అంత సీరియస్ కాకండి బాస్ ఏదో మిమ్మల్ని చూసిన ఆనందంలో అలా అన్నాను చూసి చాలా రోజులైంది కదా బాస్ అందుకే బాగున్నారా అని అడిగాను సీరియస్గా తీసుకోకండి బాస్ ఇప్పుడేం కావాలి బాస్ మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాలి అంతే కదా ఈ ఏరియా మంది ఆ విషయం నాకు వదిలేండి బాస్ అరకుల్లో అంగులంగులం ఈ చిరుత కనుసైగుల్లో ఉంటుంది చెట్టైనా పుట్టైనా మనం ఏది చెప్తే అది చేయాలి సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అంతే బాస్ ఈవేళ సాయంత్రానికల్లా మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చి మీ చేతిలో పెడతా ఈ రాత్రికే మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు సరేనా బాస్ రై నాకు నా కూతురు కావాలి దానికోసం ఎవరిని నరికినా చంపినా నాకు అనవసరం ఆ విషయం నేను చూసుకుంటాను నువ్వు చెప్పినట్టే నా కూతుర్ని తీసుకుని నేను ఈ రాత్రికే హైదరాబాద్ వెళ్ళాలి బాస్ మీరు వదిలేయండి సింపుల్ మ్యాటర్కి వర్రీ అవుతారు ఎందుకు మన కుర్రాళ్ళు ఉన్నారు బాస్ చాకులు పందెం కోళ్ళు మీరు అలా ఉండండి నేను రంగంలోకి దించుతా ఏ పుట్టలో ఉన్నా లాక్కొచ్చేస్తారు బాస్ మీరు చాలా దూరం నుంచి కారులో జర్నీ చేసి వచ్చారు రండి బాస్ స్నానం చేసి కాస్త రిలాక్స్ అవుతారు కానీ డే నీకు ఆల్రెడీ ఓసారి చెప్పాను నేనేమైనా చుట్టూ చూపుగా వచ్చానా స్నానాలు కాఫీలు టిఫిన్లు చేయడానికి మర్యాదలాపి ముందు పంచుడు నా కూతురు దొరికేదాకా నాకు నిద్ర అవసరం లేదు తిండి అవసరం లేదు టెన్షన్ పడకండి బాస్ మీరు రండి రాయ్ మీరు ఆ బండిలో రండిరా నేను ఈ బండిలో వస్తాను రాయ్ నువ్వు బండి తీరా బాస్ మీరు రండి బాస్ దేనికిరా అన్నా ఇక్కడ ఒకడు ఉన్నాడన్నా చిల్లర పనుల్లో చాలా చలాకీ అన్నా మనకేమన్నా ఉపయోగపడతాడేమో చూద్దాం అన్నా ప్లీజ్ అన్నా రండి అన్నా పద
ఏమైంది బాస్? ఈ స్టూడియో ఓనర్ నువ్వేనా? నేనేనండి. ఈ ఫోటో తీసింది నువ్వేనా? ఆ నేనే. పెళ్లికి నువ్వు వెళ్ళి తీసావా, వాళ్ళు వచ్చి తీయించుకున్నారా? ఏంటండి మీ ఉద్దేశం? వ్యాచన్ వేసుకొచ్చి బెదిరిస్తున్నారు. మీరెవరు, నా వివరాలని మీకెందుకు? రేయ్ చిరుత, నా గురించి నీకు తెలుసు కదా? ఆ తెలుసు సార్. మా బాస్ హైదరాబాద్ సిటీలోనే పెద్ద కింగ్. సార్ అడిగిన దానికి ఎదురు ప్రశ్న లేకుండా సమాధానం మాత్రమే చెప్పు. ఎగస్ట్రాల్ చేసేవో నువ్వు, నీ స్టూడియో బూడిదైపోద్ది. జాగ్రత్త. డీటెయిల్స్ అన్నీ నాకు తెలియదు సార్. ఇద్దరు వచ్చారు, రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి ఫోటోలు తీయాలన్నారు. వెళ్ళాను, తీశాను. జంట ఏదో చూడమొచ్చటగా ఉంది. రెండు ఫోటోలు ప్రింట్ తీసి పెట్టుకున్నాను సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. అడ్రస్ ఏమైనా తెలుసా? అవేం నాకు తెలియదు సార్. ఏయ్ బిల్లు బుక్లో రాసుంటావు కదా తీ. బిల్లు బుక్లో అడ్రస్ లేవు, రాయను సార్. పేరు ఒకటే రాస్తాను సార్. బాస్ వీడు చెప్పేది నిజమే అనిపిస్తుంది బాస్. లేదురా, వీడు అబద్ధం చెప్తున్నాడు. సినిమాలు చూడటం, లవర్స్కి హెల్ప్ చేయటం, హీరోలు అనిపించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. రే ఈ తొక్కి నార తీస్తే నిజం దానంతటది బయటకు వస్తుంది. తల్లితోడు సార్, నాకేం తెలియదు, నిజమే చెప్తున్నాను సార్. సార్ అమ్మ మీద ప్రమాణం అంటున్నాడు కదా, వదిలేద్దాం సార్. రే పెళ్ళి ఎక్కడ జరిగిందన్నావు? సబ్ రిజిస్టర్ ఆఫీసు విశాఖపట్నం సార్. విశాఖపట్నం పదండ్రా. ఈ జోడి డీటెయిల్స్ కావాలి. ఎవరయ్యా మీరు? ఆ వివరాలన్నీ చెప్పాల్సిన పని లేదు. అది కాదు, ముందు డీటెయిల్స్ చెప్పు. ఇలా అడిగిన వాళ్ళందరికీ డీటెయిల్స్ ఇస్తూ కూర్చుంటే మా రెగ్యులర్ వర్క్ జరగదు. అయినా చెప్పాల్సిన అవసరం మాకు లేదయ్యా. పెళ్లికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని 15 రోజుల ముందే నోటీస్ బోర్డులో పెడతాం. అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఆలోపే తెలియజేస్తే పెళ్ళి ఆపుతాం. అంతేగాని అయిపోయిన పెళ్లి వివరాలు అడిగితే చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అతిగా ప్రవర్తించినా, మర్యాద తప్పినా, దౌర్జన్యం చేసినా మీ విషయం పోలీసులు చూసుకుంటారు.
చిరుత చిరుతతో పెట్టుకుంటున్నావు, ఏ చేస్తా? నువ్వు ఆగరా. మీ రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడతావా? సార్ సార్ వద్దు సార్. మినిస్టర్ తాలూకాని ముందే చెప్పచ్చు కదా సార్. కూర్చోండి సార్, కూర్చోండి. మర్యాదలు అక్కర్లేదు, ముందు డీటెయిల్స్ చెప్పు. 15వ తారీఖున వాసు రేవతిల పెళ్లికి సాక్షులుగా సంతకాలు చేసిన వాళ్ళ అడ్రస్లు కావాలి. ఒక్క నిమిషం సార్, చూసి చెప్పేస్తాను. త్వరగా. సార్ చూశాను సార్, ఆ పెళ్లికి రాజు, ఉమా, ప్రభ సాక్షి సంతకాలు పెట్టారు సార్. అడ్రస్ కరెక్టే కదా? కరెక్ట్ గానే ఉంటుంది సార్, రేషన్ కార్డు అడ్రస్ సార్ ఇది. బాస్, ఈ అడ్రస్ మనకు తెలిసిందే బాస్, రండి బాస్ వెళ్దాం. రండ్రా. ఎక్కడ్రా వాసు గడు? రేయ్ వాసు, సప్త సముద్రాల్లో నువ్వెక్కడున్నా నిన్ను పట్టుకుంటానరా నా కొడక. అడ్రస్ ఇదే గుడి, గుడి పక్కన ఇంటి బాస్, దిగండి బాస్.